కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం అన్ని యుగాలు అయిపోగా ఇప్పుడు వచ్చింది కోవిడ్-19 అదే కరోనా యుగం. ఈ యుగంలో పాపులను శిక్షించడానికి మా యమధర్మరాజు వచ్చేస్తున్నారా హో. మొదటి పాపి ఆశీర్వాద్ ఆట కరోనాకి బలయ్యాడి బేట. మిస్టర్ గుప్తా ఏం చేసినా వీడు ఈయన కొడుకు గుప్తా లాంగ్వేజ్ సారీ ప్రభు. ఇతగాడు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకుండా బయటికి వచ్చి కరోనా బారిన పడి సచ్చాడు ప్రభు. ఏమడా మానవ దీనికి మనం చెప్పాలనుకుంటున్నావా? ఏముంటుంది సార్ మాడ గోవపడితే మనవి గోవపడి తీసుకోవడం తెచ్చిపోయినావా? అంటే సార్ మరి అది ఆశీర్వాద్ ఆటో దొరకలేదని హైదరాబాద్ మొత్తం తిరిగింది సార్. గుప్తా నిన్న అదే గోవపిల్లేసి గుర్తించండి. నెక్స్ట్ ఉప్పు కోసం కక్కుర్తి పడి ఉన్న ప్రాణం పోగొట్టుకున్నాడు ప్రభు. అరే ఏంటిరా ఇది ఉప్పు కోసం మన ప్రాణం పోగొట్టుకుంది అంటే సార్ ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే యాజ్ యూ నో యూఆర్ ఆల్ వాచింగ్ కరోనా టీవీ అండ్ ఇక్కడ మనకు ఒక వ్యక్తి ఉన్నారు ఇతన్ని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎందుకు వచ్చారు సార్. సార్ నేను ఉప్పు కోసం వచ్చాను సార్. మీరు ఉప్పు కోసం ఎక్కడ వచ్చారు సార్? సార్ నేను ట్యాంక్ నుంచి వచ్చాను సార్. ట్యాంక్ అంటే హైదరాబాద్ ట్యాంక్ సార్? హైదరాబాద్ ట్యాంక్. మీరు హైదరాబాద్ నుండి కన్నా వరకు ఉప్పు కోసం వచ్చారు సార్? అంటే అక్కడ టాటా ఉప్పు లేదు సార్ అందుకే. టాటా ఉప్పు కోసం మీరు హైదరాబాద్ నుండి కన్నా వచ్చారు? అవును సార్. ఓకే ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి మన దగ్గర. ఏ అబ్బాయి గుప్తా ఉప్పు అద్ర పెట్టావా? ఏ చదువున్నాడు మరి తదుపరి వచ్చేది బాధ్యుకు బలైన బాధితుడు. ఏమరా వారి పిల్లలు ఏమన్నా వచ్చినా సార్ కరోనా వల్ల కేసీఆర్ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళొద్దని చెప్పింది సార్. ఇది దొరికితే సందని చెప్పేసి మా ఆవిడ ఉన్న పనులను నాతో చేసింది సార్. మొన్న మరీ ఘోరంగా బట్టలు కూడా నాతో ఉతికిపించింది సార్. మొన్న మరీ ఘోరం సార్. మొన్న మా ఇంటర్ పోయి పోలు దోపుకుంటే పక్కింటి రావులు చూసింది సార్. ఇక నాకు తలకాయ తీసేసినట్టు అయింది. ఇక పక్కకున్న ఫినాల్ బాటిల్ అది చచ్చిపోయినా సార్ నేను. ఓకే నెక్స్ట్ వచ్చేది ఫోటోలకు పోల్చి తన ఫోటోకే దండేసుకున్న యువ నాయకుడు. ఏం సార్ ఎందు కదా నేను తప్పు చేసిన సార్? కరోనా వల్ల జనాలకి బియ్యము రైస్ అవన్నీ లేకుంటే కొట్టించిన తప్ప సార్? అది ఏదో మంచి పని చేస్తున్నామని చెప్పేసి ఫోటోలు దిగినాం దానికి ఏం పట్టుకొస్తారా? ఎప్పుడయ్యా మీరు మారేది గుప్తా వీటితో మనలకి వంటలు వండించే పనిలో పెట్టించు. సరేనా సార్ మీరు ఇంకా వెళ్ళచ్చు. ఆ పోదాం పోదాం ఈయన ఉంటానుకున్నావా? విన్నారు కదా ప్రభు ఇది పరిస్థితి.